హలో అండి, అనుభవించి రాజా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, సుప్రియ గారు ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. స్టార్టింగ్ నుంచి కూడా మా డైరెక్టర్తో ట్రావెల్ అయ్యి ఎక్కడా కూడా ఏమీ తగ్గకుండా ముందు స్క్రిప్ట్ అంతా చాలా బాగా వచ్చేలా చూసుకొని, ఆ తర్వాత షూటింగ్లో కూడా ఎక్కడ ఏ ప్రాబ్లమ్ రాకుండా చాలా జాగ్రత్తగా చూసి అంత అయ్యాక ఇంత మంచి సినిమా చేసాం. ఈ మంచి సినిమా జనాలకి చాలా బాగా రీచ్ అవ్వాలని చక్కగా అంటే చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేయించి సో అంత చేశారు. సో ఆ మా సినిమా ఎంత బాగా వచ్చిందంటే దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సుప్రియ గారే అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ గౌరెడ్డి. తను నాకు లాస్ట్ 9.5 ఇయర్స్ తన బెస్ట్ ఫ్రెండ్ తను, అండ్ హీఈస్ అన్ అమేజింగ్ రైటర్ అండ్ హీఈస్ అన్ అమేజింగ్ డైరెక్టర్. చాలా క్లారిటీ ఉండి చాలా క్లియర్గా ఉండి తనకి ఏం కావాలో అది ఖచ్చితంగా వచ్చేలా చూసిన డైరెక్టర్ తను, అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ మా హీరోయిన్ కషిష్, తనకి తెలుగు రాకపోయినా సరే మొత్తం ప్రతి డైలాగు కూడా తను నేర్చుకొని తను చెప్పేది, అండ్ చాలా డెడికేటెడ్ అండ్ ప్రతి క్షణం అంటే తనకి చిన్నప్పటి నుంచి ప్యాషన్ అండ్ యాక్టింగ్. సో ప్రతి క్షణం కంప్లీట్ ఇష్టం పెట్టి చేసింది సినిమా అంతా కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్, ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మనకున్న వాళ్ళని. అండ్ మొన్నే ఒక మోస్ట్ ఎలివబుల్ బ్యాచులర్ చాలా పెద్ద హిట్ కొట్టారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి శ్రీను అంటే మా ఇద్దరి ముందు సినిమా సీతామందాలు కూడా ఆయనే చేశారు, సీతామందాలు రామచిత్రాలు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా సినిమా చేస్తున్నామని శ్రీను చెప్పగానే వెంటనే ఓకే అన్నారు. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ ఆయన మాకు ఇచ్చిన 4 పాటలు కూడా ప్రతి పాట చాలా మంచి హిట్ అయింది. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీరు ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, మా సినిమా చాలా బాగా వచ్చింది అండ్ ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యాము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత ఇంకో 4 మెట్లు ఎక్కించారు సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ హిమ్. అండ్ మా సినిమాలో ఇంకా చాలామంది ఉన్నారు, సుదర్శన్ కానీ, అజయ్ కానీ, అండ్ మన బిగ్ బాస్ రవికృష్ణ అండ్ ఆర్యానా, ఆడుకలం నరేన్ గారు, ఇలా చాలామంది ఉన్నారండి భూపాలు అందరూని. అండ్ ఏ క్యారెక్టరు కూడా ఊరికే ఉన్నట్టు ఉండదు, ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి దానికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉంటుంది ఖచ్చితంగా సినిమాలో. అండ్ మా అనుభవించి రాజా సినిమా ఇది అంటే ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, ఎమోషను అండ్ మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమా ఇది. ఒక ఊరు ఎమోషన్ కానీ, ఫాదర్స్ అండ్ ఎమోషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం మిమ్మల్ని. సో మా సినిమా 9/26 రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వచ్చి హ్యాపీగా 2 గంటల పాటు ఎంజాయ్ చేసి బయటకు వెళ్ళగలిగే సినిమా ఇది. సో మా సినిమా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి, పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. 9/26 అనుభవించలేదు.